కళాశాలలో ఆయన ఒక ప్రొఫెసర్. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన అన్నదాతలకు ఏదైనా మేలు చేయాలని భావించారు. తన ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టి రైతులకు ఉపయోగపడేలా దాదాపు 40కి పైగా యంత్రాలు రూపొందించారు. అనేక ఆవిష్కరణలతో ప్రముఖుల ప్రశంసలు, అవార్డులు అందుకుంటున్న ప్రకాశం జిల్లా ప్రొఫెసర్పై కథనం. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడు పాలెంకి చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలహాబాద్లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, పీహెచ్డీ చదివారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగి 2001లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగాన్ని ప్రారంభించిన లక్ష్మణరావు ఏనాడూ వ్యవసాయాన్ని మర్చిపోలేదు. తనకున్న 9 ఎకరాల పొలంలో కొంత భాగం కౌలుకిచ్చి మిగిలిన భూమిలో తనకెంతో ఇష్టమైన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. గతేడాది నువ్వులు, శనగలు సాగు చేసి అధిక దిగుబడి సాధించారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా సాగు చేస్తున్నారు. కలుపు, తెగులు సైతం సేంద్రియ పద్ధతి ద్వారానే నిర్మూలిస్తున్నారు. లక్ష్మణరావు వ్యవసాయ రంగంలో చేసిన కృషికి గాను 2018లో రైతునేస్తం అవార్డు వచ్చింది. భారతీయ కిసాన్ సంఘ్ వీరి సేవల్ని గుర్తించి అవార్డుతో సత్కరించింది. ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఎక్కువగా కూలీలు కొరతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రకృతి వ్యవసాయాన్ని నేను 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎలాంటి రసాయనాలు ఏవి కూడా వాడకుండా 3 సంవత్సరాల నుంచి ఈ నేల తల్లిని కాపాడుకోవడం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్ సూత్రాల ద్వారా ఆధునికీకరణంగా తయారు చేయడం జరిగింది. దానికి విష్ణు సికిల్గా నామకరణం చేయడం జరిగింది. చాలా బాగా ఈ పరికరాన్ని రైతులు ఆదరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి ఇంటి పంటలు పండించుకునే వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల్లో ఆడవాళ్ళు ఎక్కువగా కలుపు నివారణకి ఈ దోకుడు బార్లు వాడుతుంటారు. లక్ష్మణరావు తయారు చేసిన యంత్రాలకు 2020లో పేటెంట్ హక్కులకు దరఖాస్తు చేసుకోగా 2022లో అనుమతి లభించింది. ఈ యంత్ర పరికరాలన్నీ సౌరశక్తితో పనిచేసేలా రూపొందించారు. ఒక చోట నుంచి మరో చోటుకు తేలికగా వీటిని తీసుకెళ్లొచ్చు. పత్తి, పొగాకు, మిర్చి తదితర పంటలకు ఎరువులు చల్లడానికి ఉపయోగపడే యంత్రాల్ని రూపొందించారు. ఛార్జింగ్ తో పనిచేసే పరికరాలు, సౌరశక్తితో నడిచే యంత్రాలు తయారు చేశారు. ఈ ప్రొఫెసర్ తయారు చేసిన 3 వస్తువులు నేను ఉపయోగించాను. ఎరువులు తెలియదు వచ్చి మిరపదాట్లో ఉపయోగించాను. ఈ దుక్కిలోకి వచ్చేకి సోలార్ సిస్టమ్ ఉపయోగించాను. ఇది కోల్డ్ స్టోరేజ్, కూరగాయలు ఇంట్లో ఉపయోగించుకుంటాను. బాగుందమ్మా, ఈరోజు తెచ్చిన కూరగాయలు కనీసం 1 వారం రోజులు నిల్వ ఉంటున్నాయి. వ్యవసాయం చెయ్యాలంటే పెద్ద పెద్ద పరికరాలు అవసరం లేదని, చిన్న యంత్రాలతోనూ చెయ్యొచ్చని లక్ష్మణరావు నిరూపిస్తున్నారు. కలుపు తీయడానికి, పొలంలో ఉండే చిన్న చిన్న ముళ్ల పొదలు తొలగించడానికి ఈ తరహా యంత్రాలు ఉపయోగపడుతున్నాయి. వ్యవసాయంలో చిన్న చిన్న బరువులు ఎత్తడానికి ఉపయోగపడే యంత్రాల్ని సైతం తయారు చేశారు. బయట మార్కెట్తో పోల్చుకుంటే తక్కువ ధరకే వస్తున్న ఈ పనిముట్లను కొనేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. వినూత్నంగా ఆలోచించి వ్యవసాయం చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఈ ప్రొఫెసర్ నిరూపిస్తున్నారు. వ్యవసాయ రంగంలో రైతులు పడేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న పరికరాలు తక్కువ ఖర్చులో 40 పరికరాల దాకా నేను డిజైన్ చేయడం జరిగింది. 2010 నుంచి ఇప్పటి వరకు కూడా వీటికి కొన్నిటికి పేటెంట్ అప్లై చేయడం జరిగింది. 3-4 వాటికి పేటెంట్లు వచ్చాయి. మిగతా వాటికి పేటెంట్ పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము. మదనపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు నేను కలిసి ఒక స్టార్టప్ ప్రోగ్రామ్కి ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. కొంచెం తక్కువ లాభంతో ఈ రైతు సోదరులకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. ఉన్నత చదువులు చదివిన వ్యవసాయం చేస్తున్న ప్రొఫెసర్ లక్ష్మణరావు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.